అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి బోధించనై ఉన్నాడు మనకు తెలియదు. రండి ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, రండి. ఈ సమయం ప్రశస్తమైన సమయం, ఇలువైన సమయం. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, రండి. మన యొక్క ప్రార్థన టీవీ సమయమైంది. మరి ఈ సమయాన్ని, ఈ చల్లని వేళలో మనం సద్వినియోగం చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రైట్, ఇంక వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనకారుడు గానం చేస్తూ 46వ కీర్తన. మరి ప్రధాన గాయకుడికి గానం చేస్తున్న ఈ కీర్తన, మరి మనము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, బైబిల్ తెరచి చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. మరొకసారి చదువుతాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. ప్రార్థన చేసుకుందామండి. తల్లు వంచండి. మహాగణుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వసత్యములను మాకు బోధించండి, మా హృదయాలను తెప్పరిల్లొచ్చాయండి, వికసింపచ్చాయండి. వాక్యమై ఉన్న దేవా, మీకే వందనాలు. నీ బిడ్డల హృదయాలు తెరవండి, ఈ వాక్యం ఫలించే భాగ్యం దయచేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయం మనందరికీ మీరు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ మాటలు బోధిస్తున్నాడు. ఇప్పుడు దేవుడంట మనకు ఆశ్రయదుర్గమై ఉంటాడంట. మనం గమనించినట్లయితే ఆశ్రయదుర్గము అంటే దాని మీనింగ్ మనకు తెలుసుకోవాలంటే, దేవుడంట మనకు నివాసమై ఉంటాడంట. ఆశ్రయము అనగా ఒక నివాసం. ఆ నివాసం అనేది మనము ఈ లోకంలో ఎన్నో నివాసాలు కట్టుకుంటాం, వాటిల్లో నివాసం చేస్తాం. కానీ ఈ యొక్క కోరాహు, మరి ప్రధాన గాయకుడైన దావీదు మహారాజుకి గానం చేయటానికి రాసిన కీర్తనలో మనకు ఆశ్రయ దుర్గము అని కీర్తన రాష్ట్రం జరుగుతుంది. రాయడం జరిగింది, గానం చేయడం జరిగింది. గానం చేయించే విధానంలో దేవుడే మనకు ఆశ్రయ దుర్గము అయి ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంత ఖచ్చితంగా చెప్పటం అనేది మనం కూడా అలాగ చెప్పాలి. ఏది చెప్పినా, మనం ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడాలి. మన ప్రభువు మనకు తోడై నాకున్నాడు అని చెప్పాలి. ఉంటాడు, ఉండబోతాడు అని ఎన్నోనో అన్ని అనవసరమైన మాటలు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలం కనుక దేవుని మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం ఏం చెప్పాలంటే, ఎవరితో చెప్పినా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. జీజస్ గ్లోరీ, ప్రైజ్ లార్డ్. ఈ మాట దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు అని చెప్పే విధానము మనము ఖచ్చితంగా చెప్పటం నేర్చుకోవాలి. కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు, అవన్నీ మనకు అవసరం లేదు. మనం చెప్పేది ఏదో ఖచ్చితంగా ఉండాలి. దేవుడు అదే కోరుకుండేది, నీవు ఉంటే ఎచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు, నువ్వు వెచ్చగా ఉండొద్దు, ఉంటే ఇబ్బంది పడతావని. మనం ఇబ్బందులు ఎట్లా కొనుక్కు తెచ్చుకుంటున్నామంటే, మనము ఎచ్చగా లేక చల్లగా లేక నునివెచ్చగా ఉండి తిప్పలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం. దేవుడు ఆశ్రయగా ఉండటం అనేది నేర్చుకోలేదు మనము. ఆయన ఆశ్రయగా పెట్టుకోవట్లేదు. ఆయన ఆశ్రయ దుర్గముగా మనకు ఉండటానికి మనమే ఆయన్ని ఎలా ఆహ్వానించుకోవాలో, ఆయనతో సహవాసం ఎలా చేయాలో, మనం ఆయనతో నడవడి ఎలా ఉండాలో, ఆయన అడుగుజాడులు నడిచే విధానము ఎలా ఉండాలో, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే ఆయన మనకేమవుతాడంట, ఆశ్రయదుర్గమై ఉంటాడంట మనకు. ఇంకేంటి మనకు భయం చెప్పండి? దేవుడు ఆశ్రయదుర్గమై ఉంటే భయం ఉంటుందా? ఒక్కొక్క పట్టణాలు ఉండయి, ఆ పట్టణాలకి ప్రాకారాలు కడతారు, బాగా దట్టమైన ప్రాకారాలు. ఎరుకో గోడలు చాలా ప్రాకారాలు, ఎరుషలేం ప్రాకారము చాలా గొప్ప ప్రాకారం. ఇలా కట్టుకుంటాం మనమే. ఇలాగ కట్టుకొని వాటి మీద ఆధారపడి రక్షణ వాటి మీద మనకు దొరుకుతుందని మనం అనుకుంటాం. కానీ అవన్నీ శిథిలమైపోయాయి. వాటిని కాదు మనం ఆశ్రయించాల్సింది, దేవుడిని ఆశ్రయించాలి. ఆయన మనకు ఆశ్రయదుర్గమై మనకు ఉండాలి. అప్పుడు మనకు కాపుదల, భద్రత అన్నీ ఉంటాయి. మనకు భయం లేకుండా ఈ లోక యానంలో జీవన సరళి మనం కొనసాగించుకోవచ్చు.
ఎంత దూరం ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా మనం ఒక నివాసం కట్టుకుంటాం. ఆ నివాసం లేనికెళ్ళి మనం కూర్చొని మనకు రక్షణ గురు దొరుకుతుంది అనుకుంటాం. నో, ప్రభు ఆశ్రయమై ఉంటే, మన దేవుడు దేవాది దేవుడు మనకు ఆశ్రయమై దుర్గమై ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నివాసం అక్కడ మనకు ఉంటుంది. తన ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ నివాసము ఉంటుంది. ప్రజల మధ్య నివాసం చేసే దేవుడు మన దేవుడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గం. నేను కీర్తనకారుడు 91 కీర్తనలో రెండో వాక్యం, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. ఇది చెప్పాలి మనం, ఈ మాట చెప్పాలి. ఆయన ఆశ్రయదుర్గంగా ఎప్పుడు ఉంటాడంటే ఈ మాట చెప్పినప్పుడు మనకు ఆశ్రయదుర్గమై దేవుడు మనతో ఉంటాడు. ఆయన నివాసం నిత్యం ఉంటుంది మనకి. ఏమని చెప్పాలి మరొకసారి నేను చదువుతాను, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాతో మనవి చేయుచున్నాను. మనం ఎవరితో మనవి చేయాలి? మనకు ఆశ్రయదుర్గంగా దేవుడు ఉండాలంటే మనం మన దేవునితో మనం మనవి చేయాలి. ఆయన మన నమ్మదగిన దేవుడు, మన నమ్ముకునదగిన ఆశ్రయదుర్గం, ఆశ్రయపురం. మన బైబిల్ గ్రంథంలో ఆశ్రయపురాలు కూడా ఉన్నాయి. ఆశ్రయపురాల్లో ఆ దినాల్లో ఏ తప్పు చేసినా అక్కడికి వెళ్తే ఆశ్రయం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళినండి శిక్షించకూడదు. అలాగా వాటికే అంత పవర్ఫుల్ ఉంటే మన ప్రభువే మనకు ఆశ్రయదుర్గమై మనకుంటే మనం చింతించాల్సిన అవసరత ఉందంటారా? ఏమాత్రం లేదు. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనము ఈ మొదటి వాక్యం చదువుకుంటే 91 కీర్తన మొదటి వాక్యంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మనము విశ్రమించు స్థలం ఏంటంటే మహోన్నతుని చాటున, అది ఆశ్రయదుర్గం. మనకి ఆశ్రయదుర్గము దేవుడు, ఇందులో సందేహం ఏమాత్రం లేనే లేదు. ఏ వ్యక్తికైతే దేవుడు ఆశ్రయదుర్గమై ఉంటాడో ఆ వ్యక్తి చేయనిదంత సఫలీకృతమవుతుంది. అతను మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అది నమ్ముట నివసమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. లేఖనం నమ్ముట మన వశమై ఉండాలి. దేవుణ్ణి దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ఆశ్రయదుర్గంగా మనం చేసుకోవాలి. ఆశ్రయదుర్గము నా దేవుడని మనం చెప్పాలి, ఎలుగెత్తి చాటాలి. అది దేవుడు కోరుకుండేది మనలో నుంచి. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత గనుడు, ఎంత మహోన్నతుడు అని ఇవన్నీ మనము నేర్చుకోవాలి. అప్పుడు మనకు ఆశ్రయదుర్గమై ఉంటే దేవుడు 91 కీర్తనలనే మరి 3వ వాక్యము మనం చదువుకుంటే, ఏటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 4వ వాక్యం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఈ ఆశ్రయము కలిగినప్పుడు, ప్రభువే నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నప్పుడు ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన అరచేతిలో చెక్కుకుంటాడు. చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానంటాడు యెషయా గ్రంథం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నా ప్రియ స్నేహితులారా, దేవుడు నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడా? ఉంటే నీవు చాలా గొప్పవాడు. సిస్టర్ నీకు చాలా గొప్పదనివి. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది. ఈ లోకంలో కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఎలా భద్రం చేసుకుంటుందో, కాకులు కానీ గద్దలు కానీ వచ్చి తన బిడ్డలను అపహరించకుండా, ఆని చేయకుండా, ఏటగాని ఊరి తప్పించినట్లుగా ఆయన ఆశ్రయదుర్గమై ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరుస్తాడు. ఎప్పుడంటే దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని చెంతకు చేరి
దేవుని సన్నిధి చేరి మనము మన స్థితిగతి దేవుని అప్పజెప్పుకొని ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు ఆయన కట్టడాలను గైకొనినప్పుడు ఆయనతో రిలేషన్ ఆయనతో సత్సంబంధం ఆయనతో సహవాసం ఆయన అడుగుజాడలు మనం కనిపెట్టి ప్రయాణం చేసినప్పుడు దేవుని కొరకు కనిపెట్టువారు ధన్యులు కనిపెట్టువారు ధన్యులు దేవుని కొరకు దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉంటాడు అట్టు వారికి ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న సోదరి సోదరులారా మనకు ఆశ్రయ దుర్గముగా దేవుడు ఉన్నాడా ఉంటే నిన్ను ఏటగాడి ఊరినోల నుంచి తప్పిస్తాడట ఏ తెగులు నీ గుడారం సమీపింపకుండా చేస్తాడట ఈ తెగులు ఈ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను భద్రం చేయాలంటే ఆ రెక్కల నీళ్ళలో నిన్ను దాచిపెట్టాలి అప్పుడు ఆ ఒదిగి ఉంటే రెక్కల నీళ్ళలో నీకు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఒకవేళ సమీపించడానికి ప్రయత్నం చేసినా అపవాది దాడి చేసినా దేవుడు నిన్ను అలా ఎత్తి పట్టుకుంటాడు అలా దాచిపెడతాడు తన రెక్కల నీళ్ళలో నీకు హాని జరగకుండా చూస్తాడు ఆయన హాని జరిగేటట్టుగా చూసుకుంటాడు కానీ నీకు మాత్రం ఆని జరగనివ్వడు అదే శిలువ యజ్ఞం నీ పాప భారం కొరకు శిలువ యజ్ఞం చేసి రుధిర ధారల చేత నిన్ను శుద్ధి చేశాడు నీ పాప డాగును కడిగి పడివేసి ఆయన ఆశ్రయ దుర్గముగా నీకున్నాడు ఇది నమ్మాలి ఇది నమ్మితే చాలు కనుక మనం ఈ వాక్యములో చూసినట్లయితే మనము 40 ఆరో కీర్తన మనం ఒకసారి చూసినట్లయితే మరొకసారి ఇంకొక మాట ఉంది ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలములో చూసారా మనకు ఆపదలు కలుగుతాయి గండాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి ఈ హృదయమనే దోణి అల్లకల్లోలం అవుతది ఒక్కోసారి ఈ లోకమనే సముద్రములో ఈ హృదయమనే చిన్ని దోనే అల్లచేత కొట్టబడుతుంది చాలా శ్రమలు సోదనలు అల్లంటే సోదనలు శ్రమలు ఎగసిపడతా ఉంటాయి ఒక్కోసారి మీద తట్టుకోలేనంత స్థితి ఏర్పడినట్టుగా హృదయం కలవరం చెందుతుంటుంది కలతపడుతూ ఉంటుంది ఆ సమయంలో నీకు ఆశ్రయ దుర్గమైన దేవుడు నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను విడిపిస్తాడు నీకు విడుదల కలిగిస్తాడు నిన్ను లేవనెత్తుతాడు ఆయన సుఖానివై నీ చెంత చేరి నిన్ను ఆదుకొని నీకు ఆశ్రయం కల్పిస్తాడు అది ఆశ్రయ దుర్గం అంటే నీకు ఆశ్రయం కలిగించే దేవుడు నీ చెంత ఉంటే నీకు దిగులు లేదు భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది ఈ విషయాలు తెలియక మరి దేవుణ్ణి సరైన రీతిలో ఆనుకోవటం తెలియక అత్తుకోవటం తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ వాక్యం వింటున్న సోదరి నువ్వు ఇబ్బందులు పడుతున్నావా ఆయన ఆశ్రయ దుర్గంగా పెట్టుకో ఆయన నమ్ముకో నీకు అన్ని తొలగిపోతాయి నీకున్న సమస్య పటాపంచలైపోతుంది నీకున్న ఏ రోగమా తొలగిపోతుంది స్వస్థత కలుగుతుంది నీకున్న బాధల దేవుడు బాపి పడేస్తాడు నీ కష్టాలు తుడిచిపడేస్తాడు నీ కన్నీరు పత్తి బాష్ప బుందువు తుడిచిపడివేస్తాడు దేవుడు ఆశ్రయ దుర్గముగా దేవుడు నీకుండాలి ఆశ్రయ దుర్గముగా నువ్వు ఉండగలిగితే నీకుండగలిగితే దేవుడు నీకు చింత ఉండదు బాధ ఉండదు ఇబ్బంది ఉండదు కొరత ఉండదు దేవుడు కొరతలు తీర్చే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో ఊహించలేని విధముగా దేవుడు నీకు చేస్తాడు ఎప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు నీకు సహాయం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అదే కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు కీర్తనకు అడుగానం చేస్తూ కానీ యెహోవా వలనే సహాయం మనకు సహాయం కావాలంటే మనం నమ్ముకున్న దేవుడే మనకు సహాయకుడై మనకు సహాయం చేస్తాడు
నువ్వు ఊహించు ఒకసారి, గమనించు ఒకసారి, నీకు అనుకోని రీతిగా సహాయం అందుతుంది. నీకు ఆహారం కూడా అనుకోని రీతిగా నీకు ఏర్పాటు చేస్తాడు దేవుడు. నువ్వేం కోరుకుంటావో అది అంతరంగంలో అనుకుంటే అది నీకు నీ ఎదుటికట్ట వస్తుంది. అది నువ్వు నమ్ముకున్న దేవుడు చేసే సహాయం. నీకు ఏదైనా అవసరత ఉందా, ఎవరిని అడగాల, ఏం చేయాల అనే ఆలోచనలు నువ్వు ఉన్నావా, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. తప్పక నీకు సహాయం అందుతుంది. ఎవరి ద్వారానైనా సరే దేవుడు వారికి మంచి దయ కలిగిస్తాడు. వారు వచ్చి నీకు సహాయం చేస్తారు. నీ సహాయము దేవుడు. నువ్వు నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయన. నువ్వు ఆపత్కాలంలో నిన్ను రక్షించే దేవుడు. నువ్వు ఇరుకునబడ్డప్పుడు నీ ఇబ్బందులను తీర్చగల దేవుడు, సమర్థుడు ఆయనే, నజరేయుడైన యేసు, దేవాతి దేవుడు, ఆయన ఆశ్రయదుర్గం. మనము నమ్ముకున్నదగిన దేవుడు. మనం నమ్ముకున్నదగిన దేవుడు. మనం ఎవరెవరు నమ్ముతున్నావు నువ్వు? ఎవరెవరి మీద ఆధారపడ్డావు నువ్వు? లోకం మీద ఆధారపడ్డావా, లేకపోతే నీ బంధువుల మీద ఆధారపడ్డావా, నీ స్నేహితుల మీద ఆధారపడ్డావా? ఏమైపోయారు వాళ్ళంతా, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమయ్యారు నీ ఆపద సమయంలో? గమనించినట్లయితే ప్రియా సంగమా, వాస్తవము, ఇది సత్యము. దేవుడు మాట్లాడే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాక్కులు ఇవి. నీకు దొరకాలన్న దొరకవు. నువ్వు ఎవరిని ఆశ్రయించావో ఇప్పుడు గుర్తు చేసుకో. ఈ సమయంలో దేవుడు నీకు ఆశ్రయమై ఉంటే, ఆశ్రయదుర్గమై ఉంటే, ఆయన కోటగా నీకుంటే నీకు దిగులు ఉండదు, చింత ఉండదు, నిత్యానందము ఉంటుంది, నిత్య సంతోషము, సమాధానం ఉంటుంది. అందుకే ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్ముకున్నదగిన సహాయకుడైన, మనకు సహాయం చేయాలంటే దేవుడే, మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలంటే దేవుడే, ఆపదలలో తప్పించాలంటే దేవుడే, సమస్తము దేవుడే. కనుక ఆయన నీడలో మనము వదిగి ఉండాలి. ఆశ్రయపురములో మనము జీవనం కలపాలి. ఆయనలో మనము ప్రయాణం చేయాలి. ఆయనతో మనం అంటుకట్టుబడి ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. చూశారండి, ఈ వాక్యములో ఇంత గొప్ప ఆలోచన, తాత్పర్యాన్ని దేవుడు స్పందించాడు. కనుక మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ఆయనే యెహోవా, ఆయనే రక్షకుడు, విమోచకుడు, ప్రాణదాత, జీవనదాత. మన జీవము, మన ప్రాణము, సమస్తం, సర్వం ఆయనే. మన సమస్తం ఆయనే. మన అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనే. మన ఆలోచన, మన మనస్సు, మన తలంపులు, ఇవన్నీ దేవుడు. ఈ శరీరములో ఉన్న సమస్త అవయములు దేవుని చేత నడిపించబడుతున్నవి, దేవుని చేత నడిపించబడుతున్నవి. ఏ అవయములో ఏమాత్రము కొంచెము ఇబ్బంది కలిగితే మనము తట్టుకోలేము. కానీ దేవుడు ఆయన్ని మాన్పి పడేస్తాడు, పూడ్చిపడివేస్తాడు, ఆయన సన్నిధిలో అలా నిలుపుతాడు స్థిరంగా, బలముగా. నూతన బలాన్ని ఇస్తాడు దేవుడు, నూతన ఆలోచనలు ఇస్తాడు దేవుడు, నూతన తలంపులు ఇస్తాడు దేవుడు. ఎప్పుడంటే ఆశ్రయదుర్గముగా దేవుడు మనతో ఉన్నప్పుడు. ఆపదలు రాని, గండములు రాని, ఏవైనా రాని, ఎగిసెగిసి పడని అలలు నీ మీద, ఈ లోకం అనే సముద్రంలో మన ప్రయాణము ఒకవేళ ఒడిదుడుకులు జరుగుతున్నాయంటే
దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే, దుర్గంగా ఉంటే ఇవన్నీ సమసిపోతాయి, తొలగిపోతాయి, సమస్తం విడుదల కలుగుతుంది, అత్యానంద భరితులమవుతాం. తెలుసండి, ఒకసారి గొప్ప కార్యం దేవుని కార్యం చూసి ఎంత సంతోషిస్తాం, నా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని కృతజ్ఞతలు. ప్రతి విషయంలో మనం ఏం చేయాలో తెలుసా, కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. కృతజ్ఞతలు, దేవా నీకు కృతజ్ఞతలు. ఆనాడు భక్తులు, ఆనాడు మహామహా వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ప్రియ, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ తల్లి చెల్లి, దేవుడంటే మహాగణుడు, దేవుడంటే మహోన్నతుడు, దేవుడంటే నిత్య నివాసి, మనతో నిత్యము జీవిస్తున్నాడు, మనలో జీవాత్మై మనలో జీవిస్తున్న దేవుడు జీవాత్మ. ఆ జీవాత్మ మనలో ఉంటేనే మనము మనిషిమి, మనం అవయాలు కదులుతాయి, మనము నడవగలుగుతాం, ఏదిని చేయగలుగుతాం. ఆ జీవాత్మ లేకపోతే మన సంగతి ఏంటో మనకు తెలుసు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ఈ సర్వసత్యములను హృదయంతరములోనికి తీసుకోవాలి, వాటి ప్రకారము నడవగలగాలి. యెహోవా మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధ ఉండాలి, భయభక్తులు ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆశీర్వించబడతారు, ధన్యులవుతారు. ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటే మనం ధన్యులం, మనకేమి కావాలో సమస్తము సఫలీకృతం చేస్తాడు దేవుడు, సమస్తము సఫలీకృతం చేస్తాడు. నమ్ముటని వశమైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మన నమ్ముకున్నదగిన సహాయకుడైన ఆ సహాయకుడి నీడలో మనం ఉంటే, ఆ ఆశ్రయ దుర్గంలో మనం ఉంటే, ఆయన ఆశ్రయ దుర్గమై మనకుంటే, ఆ సహాయకుడు మనకుంటే, ఈ లోకంలో మన జీవన సరళి చాలా తేలిగ్గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఇబ్బందులు ఉండవు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుడు అలా దాచిపెడతాడు, ఆయన ఆశ్రయ దుర్గంలో దాచి ఉంచుతాడు, ఆయన పర్ణచాలలో దాచి ఉంచే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాముల వాక్యం నేను చదువుతాను, ముగించుతాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. మన దేవుడు సహాయకుడు, మన దేవుడు సహాయకుడు, ఆశ్రయ దుర్గం. మనకి ఏ ఆపదలు వచ్చినా, ఆపద కాలాలు వచ్చినా, ఏమొచ్చినా దేవుడు ఆదుకుంటాడు. ఈ విషయాలు మనం నమ్మి ఆయనతో ప్రయాణం చేయాలి, ఈ విషయాలు మనం నమ్మి ఆయన్ను ఆశ్రయించాలి. అప్పుడు మనకు దేవుడు జీవితము ధన్యమైపోతుంది, మన జీవితం, మన జీవితం ధన్యమైపోతుంది. ఆయన ఆశ్రయ దుర్గమై పరిపాలిస్తాడు మనమలా. ఆయన కనుదృష్టి మనకు నిత్యం ఉండి తోడుగా ఉండి ఆయన కృప ఎమ్మడి కృపతో నింపి మనలందరినీ నడిపిస్తాడు, కాపాడుతాడు, సంరక్షణ చేస్తాడు. అట్టి కృప, అట్టి బ్లెస్సింగ్ దేవుడి సమయం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మొయ్యండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మమ్మల్ని సృజించిన సృష్టికర్తవైన మా తండ్రి, మీకే స్తోత్రములు, వందనాలు ప్రభువా. ఈ ప్రశస్తమైన సమయంలో కొన్ని వాక్కులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాలో ప్రజ్వలింపజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వాక్కులు ప్రతి హృదయముల ఫలింపనివ్వండి నాయనా, ఆ 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులు ఫలించి భాగ్యం తెచ్చండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఏ సమస్యలు ఉన్నా, ఆపదలు ఉన్నా, గండములు ఉన్నా, మీరు ఆశ్రయ దుర్గంగా ఉండి నడిపించుమని నమ్ముకున్న తగిన సహాయకుడు నీవే గనుక, మమ్మల్ని పాలిస్తున్న దేవుడు మీరే గనుక, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి హృదయాన్ని తాకమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించమని, ఈ సమయం నా ప్రభువా వారితో మీరు మాట్లాడమని, నాయన మాట్లాడిన మాటలన్నీ, విత్తబడిన వాక్యమంతా ప్రభువా నీరుకట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ అండి మీ అందరికీ మరొకసారి, వందనాలు.